తెలుగు రాజకీయాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఓ పక్క గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అవాచాటడం, ఇక్కడ ఏపీలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం తెలిసిందే. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యలు తెలుగుదేశం బీజేపీ మధ్య పెను దుమారం లేపాయి. అసలే ఎమ్మెల్సీ సోము వీర్రాజు అంటే తెలుగుదేశం నాయకులు సగం మంది దూరంగా ఉంటారు, మాటల్లో చురుకు, వెంటనే సెటైర్ వేస్తారు అనే బెరుకుతో. కానీ కృష్ణా జిల్లా నాయకుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ సోము వీర్రాజుపై కామెంట్ చేసి సీఎం చంద్రబాబు చేత అక్షింతలు వేయించుకుంది. అయితే నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి బీజేపీపై ఎవరు కామెంట్ చేయకండి అన్నా సరే ఎక్కడో చోట తెలుగుదేశం నాయకుల నుంచి కామెంట్లు రావడం బీజేపీకి గుంటూరు కారం చల్లినట్లు అనిపించింది. అయితే మంత్రి సోమిరెడ్డి అంటే తక్కువ నెల్లూరు మొత్తం తెలిసేది, ఇప్పుడు మంత్రి అయ్యాక ఏపీ తెలంగాణ అంతా తెలిసిపోయారు. పైగా చంద్రబాబు ఆయనకి పెద్ద పోర్ట్ ఫోలియో, వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఇటు శాఖ పరంగా రాగెట్ల దూసుకుపోతున్నారట మంత్రి. అయితే మంత్రి కాకముందు డిబేట్లలో బాగానే పాల్గొనేవారు సోమిరెడ్డి, కానీ మంత్రి అయిన తర్వాత మాత్రం ఆయన మీడియా ముందుకు రావడం తగ్గించారు. నాడు నెల్లూరు తెలుగుదేశం జిల్లా కార్యక్రమంలో సోమిరెడ్డి మీడియా ముఖంగా సమావేశాలు నిర్వహించేవారు, నేడు అదే మంత్రి హోదాలో మీడియాతో జస్ట్ చిట్ చాట్ చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మంత్రి సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి జగన్ పై చేసిన వ్యాఖ్యలు పెను వైరల్ గా మారాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మంత్రి సోమిరెడ్డి మధ్య జరిగిన డిబేట్లలో బీజేపీ టీడీపీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే ప్రత్యేక హోదా మాకు ఇష్టం లేదు, ఏపీకి అవసరం లేదు అనే వైఖరిని తెలుగుదేశం తరపున మంత్రి సోమిరెడ్డి చూపించారు. దీంతో తెలుగుదేశం అసలు ప్రత్యేక హోదా గురించి కేంద్రం వద్ద ప్రస్తావించడం లేదు అనేది తేలిపోయింది. రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేది జగన్, అందుకే జగన్ ని ప్రశ్నించండి, జగన్ ని నిలదీయండి, మమ్మల్ని కాదు అని తన మనసులో మాట టక్కున బయటపెట్టేశారు సోమిరెడ్డి. అయితే ఇక్కడ బాబు మంత్రులు ప్రత్యేక హోదా విషయంపై వెనక్కి తగ్గారు అనేది మరోసారి రుజువైంది. బీజేపీ కూడా దీనిపై స్ట్రాంగ్ గా తెలుగుదేశానికి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు తేట తెల్లమైంది. అయితే రాష్ట్ర ప్రజలు అందరి ముందు మీడియా ముఖంగా ప్రత్యేక హోదా కోసం కష్టపడుతుంది జగన్ మాత్రమే అని ఫైనల్ చేశారు. ప్రజలు అందరూ అదే అంటున్నారు, ప్రత్యేక హోదా కోసం పోరాడేది జగన్ అని. ఇంకా ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.